నమస్కారం శివాభి న్యూస్ కు స్వాగతం. నేను తీర్థా. బులెటిన్ల ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. గూడూరు ప్రాంతంలో భారీ వర్షం, నేల కొరిగిన చెట్లు యంత్రం సాయంతో తొలగించేలా చర్యలు తీసుకున్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. చవటపాళెం ప్రాంతంలో చెరువుకు గండి పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు ప్రాంతంలో పొంగి ప్రవహించిన కాలువలు, నీట మునిగిన పొలాలు, నిలిచిపోయిన రాకపోకలు. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై చర్చ. సబ్ కలెక్టర్ గిరీశాను కలిసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. గూడూరు ప్రాంతాన్ని వర్షం ముంచెత్తింది. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పట్టణం, పరిసర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. రాత్రంతా అంధకారంలో గడిపారు. చాలా కాలం తర్వాత మంచి వర్షం కురిసింది. సోమవారం నుండి మంగళవారం వరకు వర్షపాతాన్ని పరిశీలిస్తే 9 సెంటీమీటర్ల వర్షపాతం ఈ ప్రాంతంలో నమోదైంది. తుఫాను చెన్నైకు 150 కిలోమీటర్ల దూరంలో సోమవారం సాయంత్రం 7.5 గంటలకు తీరాన్ని దాటింది. ఆ ప్రభావంతో ఏకధాటిగా వర్షం కురియడంతో నీరు ఏరులై పారింది. పలుచోట్ల ట్రాన్స్ఫార్మర్లు నేలకూలాయి. దీంతో పట్టణం, గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. రెవెన్యూ అధికారులు అప్రమత్తమై మత్స్యకారులను చేపల వేటకు వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. డివిజన్లో 473 గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. చిల్లకూరు మండలంలోని ఓడూరు, గూడూరు మండలంలోని చవటపాలెం చెరువులు వర్షానికి తెగిపోయాయి. కురుస్తున్న వర్షాలకు గూడూరు పట్టణంలోని వివిధ ప్రాంతాలు జలమయమయ్యాయి. పరిస్థితిని స్వయంగా చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పరిశీలించారు. పలుచోట్ల చెట్లు విరిగి పడిపోవడంతో ఆమె దగ్గరుండి సిబ్బందిచే తొలగించారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో పురపాలక సంఘం చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మంగళవారం పట్టణాన్ని చుట్టేశారు. ప్రజల ఇబ్బందులను గుర్తించారు. ముందుగా 2 పట్టణ పరిధిలోని కోర్టు సెంటర్, మాళవ్యనగర్ ప్రాంతాల్లో రహదారులకు అడ్డంగా నేలకొరిగిన చెట్లను గుర్తించారు. ట్రాఫిక్ కు అంతరాయమని తెలుసుకుని వెంటనే జేసీబీని పిలిపించి సిబ్బందిచే తొలగించేలా ఆమె చొరవ తీసుకున్నారు. వీధుల్లో నీరు నిలబడకుండా ఉండేలా వారు చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య పనులపై కమిషనర్ మోదకొండతో పొనక దేవసేనమ్మ చర్చించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటనారాయణమ్మ, కౌన్సిలర్లు బాలిబోయిన రమేష్, భాను, మురళీకృష్ణ, శ్రీనివాసులు, నాయకులు ఎన్వి రత్నం, నరసరాజు మొదలగువారు పాల్గొన్నారు. అన్నా
విపరీతమైన వీచిన గాలుల వలన గూడూరు టూ టౌన్లో కానీ వన్ టౌన్లో కానీ మొత్తం చెట్లు 4-5 చెట్లు పడిపోయి ఇక్కడ మాలశంగుడి దగ్గర ఒక చెట్టు పడిపోయింది. ఆ చెట్టుని ట్రాఫిక్ అంతరాయం కలగకుండా క్లీన్ చేస్తుండగా రెండో చెట్టు కూడా పడిపోయింది. అలాగే కోరి సెంటర్లో కూడా ఒక చెట్టు పడిపోయింది. సెకండ్ అండర్గ్రౌండ్ నుంచి రెండో చెట్టు పడిపోయింది. ఇక మళ్ళీ సొసైటీ రోడ్లో కూడా 2-3 చెట్లు పడిపోయినాయి. వాటిని అన్నింటినీ ప్రజలకు ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా చెట్లని తీయించడం జరుగుతుంది మన మున్సిపల్ సిబ్బందితో. దాంతోపాటు ఇంకా త్వరగా చేయించడానికి గాను జేసీబీని కూడా పెరగడం జరిగింది. అది కూడా ఇప్పుడు వచ్చేస్తుంది. ఆ జేసీబీతో వచ్చిన వెంటనే మిగతా చెట్లు కూడా మొత్తం క్లియర్ అవుట్ చేసి ట్రాఫిక్కి అంతరాయం లేకుండా గాలి వర్షం వల్ల ఇక్కడ చెట్లన్నీ పడిపోయి ఉన్నాయి. ఇది ఇబ్బంది ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేదానికి మన మున్సిపల్ సిబ్బందితో కానీ పెద్ద పెద్ద చెట్లుగా ఉన్నాయి. ఇవి జేసీబీ వస్తే ఈజీ అవుతుందని జేసీబీ కూడా కమిషనర్ గారు చెప్పున్నారు వస్తుంది. ఇంకా వన్ టౌన్లో కూడా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ కోర్టు సెంటర్లు అంతా కూడా చాలా పెద్ద పెద్ద చెట్లు అన్నీ పడిపోయి ఉన్నాయి. అవన్నీ తొలగిస్తూ ఉన్నాయి. తర్వాత పంపలేరు కూడా బాగా వృత్తంగా పారుతుంది కాబట్టి ట్రాఫిక్ కూడా అటువైపు వెళ్లకుండా ట్రాఫిక్ కూడా మళ్ళీ చెప్పడం జరిగింది. ఈ అడ్డంకులన్నీ తొలగిస్తూ ఉన్నాము. కమిషనర్ గారు మా సిబ్బంది మొత్తం శానిటేషన్ వాళ్ళందరూ మేస్త్రి అందరూ వచ్చి ఇక్కడ చెట్లన్నీ తొలగిస్తారు. కరెంట్ లేదు. ఇప్పుడు కూడా ఇంకా టైం తీసుకునేటట్టుంది. చాలా దగ్గర మీ చెట్లు పడిపోయినందువల్ల ఈ వైర్లన్నీ కూడా కరెంటు వైర్లన్నీ కూడా కట్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చేదానికి కొంచెం టైం పడుతుంది. రాత్రికి కూడా వస్తుందో రాదో డౌట్గానే ఉంది. మా వంతు కృషి మేము చేస్తాం. గూడూరు మండలంలోని చవటపాలెం ప్రాంతంలో ఉన్న చెరువు తెగిపోయింది. దీంతో వర్షపు నీరు గ్రామంలోకి చేరుకుంది. ఇది తెలుసుకున్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. చవటపాలెం ప్రాంతంలోకి వర్షపు నీరు రావడంతో ఎమ్మెల్యే సునీల్ కుమార్ అక్కడికి చేరుకున్నారు. స్థానికులతో మాట్లాడారు. చెరువు నీరు వృధా పోకుండా ఉండేలా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. ఈయన వెంట స్థానిక నాయకులున్నారు. నిచ్చిన కావాలా? అవును డ్రెస్ ఉందండి.
మిషన్ వస్తుంది, ఎవరు కట్ చేద్దాం మళ్ళీ వర్షాల మూలంగా దీపావళికి సంబంధించినటువంటి చెరువుకి గండి పడింది. ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ నాగరాజు అలాగే ఏఈ గారు అలాగే గ్రామస్తులందరూ కూడా ఈ గోతాలు కానీ గడ్డి మోపులు కానీ ఎంత పెట్టినా కానీ ఆగే పరిస్థితి లేదు. మళ్ళీ కూడా నెలకేషన్ 5 గోతాలు తెప్పించాం, అవి కూడా అవి దానికి అడ్డం పెడుతున్నాము. అయినా కానీ ఆగే పరిస్థితి ఒక పక్క పోతూనే ఉంది. అర్థం కాని పరిస్థితి, ఇట్టే కానీ వర్షం కానీ కంటిన్యూ అయితే మాత్రం మొత్తం మునిగిపోయే పరిస్థితి. కాబట్టి ఇప్పుడే సబ్ కలెక్టర్ గారితో మాట్లాడాము, ఏఈ గారు కూడా చెప్పాము, వెంటనే పొక్కలేమిటి తెప్పించి ఆ పక్క తలుపు దగ్గరికైనా కానీ తీసేస్తే నీళ్ళు అట్లా ఫోర్స్ తగ్గుతుందని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే ఎవరో ఒక అతను అక్కడ మొత్తం గవర్నమెంట్ సైడ్ని ఆగిపోయి చేసేసి మొత్తం కట్టడం వేస్తున్నాడు. దానివల్ల ఎన్నో సంవత్సరాల నుంచి ఇదే గ్రామస్తులు ఇక్కడ ఇష్యూని ఫేస్ చేస్తున్నారు. ఏమైనా అయితే వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ సైట్ని అతను ఆగిపోయి చేసి ఈరోజు ఏదైనా ప్రమాదం జరిగితే కారణం అతనే అవుతాడు ఈ ప్రమాదానికి. అధికారులు కూడా దీనికి బాధ్యత వహించాలంటుంది. గత 1 సంవత్సరం నుండి ఎప్పటి నుంచో గవర్నమెంట్ స్థలాన్ని ఆగిపోయి చేసి దర్జాగా అనిపిస్తుంటే దాన్ని ఎవరు పట్టించుకోకుండా ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు గ్రామస్తులందరూ చెప్తున్నారు, ఖచ్చితంగా ఇది వర్షాలు తగ్గిన తర్వాత ఆ యొక్క అక్రమాన్ని వెంటనే తొలగించాలని కూడా సబ్ కలెక్టర్ గారికి చెప్పాం. అలాగే మొత్తం డివిజన్ మా నియోజకవర్గం మొత్తం మీద కూడా వాకాడు కానీ కోట కానీ చిలకూరు కానీ కూడా చెరువులన్నీ కూడా ప్రస్తుతానికి వచ్చినాయి. కానీ బ్యారేజ్లో ఇంకా నీళ్ళు రాలేదు. వాకాడు బ్యారేజ్లో ఇంకా అది ఖాళీగా ఉంది. దేవుడి వల్ల దానికి నీళ్ళు వస్తే కూడా రైతులు బాగుపడతారని తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా చిన్న చిన్న చెరువులు పారిచెరవల పాడడం ఈ కడివేడు ఈ చిన్న చిన్నవి కూడా ఎట్లా ఏకైనా వర్షం వస్తే అవి కూడా తెగేటువంటి అవకాశం ఉంది. దయచేసి రైతులు అప్రమత్తంగా ఉండండి. అలాగే ఇప్పటికే ఇప్పుడే ఎస్టీ కాలనీ ప్రజలందరూ కూడా నీళ్ళన్నీ కూడా వచ్చేసాయి. పక్క ఎస్టీ కాలనీ వాళ్ళకి వాళ్ళందరూ కూడా బయట పంపే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దయచేసి అధికారులు కూడా ఇప్పుడు చెప్తున్నా నియోజకవర్గంటువంటి అది ఎంఆర్ఓ స్థాయి నుంచి కింది విఆర్ఓ స్థాయి అధికారుల వరకు ఇరిగేషన్ అధికారులు అందరూ కూడా సబ్ కలెక్టర్ గారికి కూడా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మీరందరూ కూడా పర్యటించండి. వర్షమైనా పర్లేదు, పేద ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, జనాలు ఇబ్బంది పడుతున్నారు. పర్యటించి అక్కడెక్కడ ఏమేం కావాలో మేజర్ సంబంధించిన వర్క్స్ అన్నీ కూడా వెంటనే చేయించండి. లేకపోతే ఇప్పుడు ఈ వర్షంలో కన్నా మీరు భరోసా అయిపోతే ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితిని తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ ఒక్క అధికారులే కాదు, ప్రజాప్రతినిధులు కూడా ఎక్కడికక్కడికి స్పందించి తిరిగి మొత్తం ఎక్కడైనా లోటుపాట్లున్నాయా లేకపోతే ఏదైనా ఆస్తి నష్టం జరిగిందా ఇల్లు ఏమైనా కూలిపోయా అవి కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఉదయం లేదు ఓకార్ ఎంఆర్ఓతో కోట ఎంఆర్ఓతో అలాగే చిట్టమూరు గౌడూరు అందరు ఎంఆర్ఓలతో కూడా మాట్లాడుతూ వస్తున్నాను. ఎక్కడైనా ఇబ్బంది ఉన్నాయని ప్రస్తుతానికి అయితే మాత్రం ఆస్తి నష్టం ఎక్కడా జరగలేదు. ఉన్న చెరువులంటికన్నా ఫస్ట్ ఈ చెరువే ఇప్పుడు గండి పడింది. ప్రస్తుతానికి ఇట్లే వర్షం గండి అయితే ప్రాబ్లం అవుద్ది. అయితే మా ప్రయత్నం అయితే పాపం ఏఈ గారు ఇక్కడ ఉన్నటువంటి నాగరాజు ఇద్దరు కూడా ఉదయం మా ఇంటి నుంచి గ్రామస్తుల సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నారు. దేవుడి దేవుళ్ళ వర్షం ఆగితే సేఫ్ అవుతాము, లేకపోతే కొద్దిగా ప్రమాదం అయ్యే పరిస్థితి ఉంది. పై విషయాన్ని కూడా సబ్ కలెక్టర్ గారు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా తెలియజేయమని చెప్పాము. కాబట్టి అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి ఈ వర్షాల బారి నుంచి ఈ యొక్క నీళ్లు బారి నుంచి ప్రజలను కాపాడాలని కోరుతున్నాం. దేవుడి దేవుళ్ళ వర్షం కింద తాగిపోతే సస్యశ్యామలంగా పంటలు పండుతా రైతు కూడా హ్యాపీగా ఉంటాడు. ఇది మరీ ఎక్కువ అతివృష్టి అనావృష్టి అయితే మాత్రం మళ్ళీ ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితి. కాబట్టి దేవుడి దేవుళ్ళ భగవంతుని కోరుతున్నాం, దయచేసి వర్షం ఇంతటితో ఆపమని కోరుతున్నాం. ఆపితే అందరూ కూడా ప్రశాంతంగా ఉంటారని తెలియజేస్తున్నాం. నేనైతే మొత్తం నియోజకవర్గం మొత్తం మీద అధికారులను వెంబడి తీసుకుని పర్యటిస్తున్నాను. ఎక్కడ ఇబ్బంది ఉంటే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళకి కూడా ఇచ్చి అధికారులతో మాట్లాడుతున్నాను. గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గిరీషాను చైర్పర్సన్ పొరక దేవసేనమ్మ కలిశారు. వర్షాలపై వారు చర్చించుకున్నారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ గిరీషాను చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ మంగళవారం మధ్యాహ్నం కలిశారు. కురుస్తున్న వర్షాలకు జరిగిన నష్టంపై వారు చర్చించుకున్నారు. అవసరమైతే పుర సిబ్బందిని వినియోగించుకోవాలని ఆమె సబ్ కలెక్టర్ను కోరారు. పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని, సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మనపాటి రవీంద్రబాబు, కౌన్సిలర్లు బాలిబోయిన రమేష్, భారతి, శంషీర, కల్పన, భాను, విజయమ్మ, నాయకులు ఎన్వి రత్నం, నరసరాజు, నరసింహులు, శ్రీహరి మొదలగువారు పాల్గొన్నారు. క్లియర్ అయింది ఇప్పుడు, ఇంకా అది
ఆగదు ఇంకా అది కొంచెం ఇంకా వేరే ఎక్కడైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డ్రైనేజ్ అన్ని ప్రాబ్లమ్స్ లేదా వేరే కట్టుకోవడం క్లీన్ చేయాలి కాలువ కట్టాని అది సారీ ఆ బ్రిడ్జ్ ఉంది కదా ఈ సంఘం పేరు కనుక అది కొంచెం తీయండి అని చెప్పా అది ఇప్పటి వరకు అక్కడ పోలేదండి ఆ బ్రిడ్జ్ ఉంది సంగం థియేటర్ వెనక ఒక బ్రిడ్జ్ ఉంది ఇక్కడ ఆర్ఎంబి వాళ్ళు స్టాప్ చేసేసారు బ్లాక్ చేస్తున్నారు అప్పుడు ఆ ఎంటైర్ వాటర్ వెనక అది ఒకసారి ఆర్ఎంబి చెప్పాను వాళ్ళు తీయలేదంటే మీరే చేసే ఎన్నడూ లేని విధంగా ఈసారి వర్షం కురిసింది. రెండు రోజుల పాటు నిరంతరాయంగా భారీ వర్షం కురియడంతో కాలువలు పొంగి పొర్లాయి. దీంతో జనజీవనం స్తంభించింది. తుఫాను కారణంగా జనజీవనం స్తంభించింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న కాలువలు పొంగి పొర్లడంతో ఈ పరిస్థితి నెలకొంది. గూడూరు మండలంలోని తిప్పవరప్పాడు సమీపంలో ఉన్న కాలువ పోటెత్తింది. దీంతో రాపూరు పొదలకూరు మార్గాల నుండి గూడూరు పట్టణానికి రాకపోకలు నిలిచిపోయాయి. సైదాపురం సమీపంలో ఉన్న కలుచుకుడ రహదారిపై పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వేములపాలెం ప్రాంతంలో చెరువు కలుజు ఉప్పొంగడంతో విందూరు మిఠాత్మకూరు సంతదాసుపల్లి చెంబడిపాలెం ఈదలపల్లి పగడాలపల్లి గ్రామాల ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు. గత రెండేళ్లుగా కురవని వర్షం కురియడంతో పొలాలు నీట మునిగాయి. విద్యుత్ వైర్లు తెగిపోయాయి. అలాగే పంబలేరు కాలువ పొంగి ప్రవహిస్తోంది. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. గూడూరు మండలంలో గత రెండు రోజుల నుంచి విపరీతమైన వర్షం కారణంగా అన్నీ కూడా వాగులు వంకలు అన్నీ కూడా విపరీతంగా పారడం జరుగుతూ ఉంది. ఆ క్రమంలోనే మనకి గూడూరులో ఉన్నటువంటి పంబలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని మీద రాకపోకలకి ఏమీ కూడా జరగడం లేదు. దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మేము ఆదిశంకర కాలేజ్ దగ్గర నుంచి గూడూరు టౌన్లోకి ఎంటర్ అయ్యే దగ్గర తర్వాత అట్లాగే గూడూరు నుంచి నెల్లూరు వైపు వెళ్ళే రూట్ దగ్గర కూడా రెండు వైపులన ముళ్ళకంచేసి ఎటువంటి అంటే రాకపోకలు జరగకుండా ఉండాలన్న ఉద్దేశంతో అక్కడ ముళ్ళకం చేయడం జరిగింది. అట్లాగే మా యొక్క స్టాఫ్ను కూడా అటువైపున ఇటువైపున ఒకరిని పెట్టినాము. ఆ తర్వాత అట్లాగే మాకు ఇందూరు దగ్గర కైవల్లి అనేది కూడా పూర్తిగా రాకపోకలకు అంతరాయం కలిగించింది. అక్కడ కూడా ఈ ముళ్ళకం వేసి మా వాళ్ళని పోస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ కరెంటు తీగలు ఒక రెండు చోట్ల పడిపోయి ఉంటే దానికి ఎలక్ట్రిక్ ఏఈ గారికి ఫోన్ చేసి ఆ యొక్క
అంటే కలెక్టర్ లైన్ ఆఫ్ చేయించడము, తర్వాత వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ తర్వాత ఇప్పుడు తిప్పవరపాడు దగ్గర నుంచి రాపూరు వెళ్ళే రూట్లో కూడా కైవల్య నదికి సంబంధించి ఒక వాగు వెళ్తూ రోడ్డుకి ఇదిగా ఉంది. అక్కడ ఒక ఇద్దరు పోస్ట్ చేయడం జరిగింది. ఈ ప్రజలకు కూడా మేము చెప్పేది ఏమంటే, అనవసరంగా ఏమీ ఉధృతంగా లేదులే అని చెప్పేసి అంటే వాగు దాటడం కానీ అలాంటివి కానీ చేస్తారేమో, అది చేయకూడదు. ఎప్పుడు ఉధృతి పెరుగుద్దనే తెలియదు. ఇప్పుడు ఈ వాగు నాకు తెలిసి ఇంకొక వన్ డే వరకు కూడా ఇట్లాగే ఉంటుంది. కాబట్టి ప్రజలు ఎవరు కూడా వాగు దాటడానికి మాత్రం ప్రయత్నం చేయొద్దు. గూడూరు పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీని చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ సందర్శించారు. అక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అధికారులకు సమాచారం ఇచ్చి పిలిపించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయక చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ పట్టణంలోని వివిధ ప్రాంతాలను కలియతిరిగారు. పట్టణ సమీపంలోని పంబలేరు కాలువ ఉధృతిని పరిశీలించారు. అనంతరం పూలతోట గిరిజన కాలనీకి చేరుకున్నారు. అక్కడ వర్షపు నీరు వీధుల్లోకి చేరడాన్ని ఆమె గుర్తించి కమిషనర్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఆయన వచ్చిన వెంటనే పరిస్థితిపై సమీక్షించారు. జేసీబీతో పక్కనే ఉన్న పంట కాలువలో పూడిక తీసేందుకు నిర్ణయం తీసుకున్నారు. అనంతరం ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మనపాటి రవీంద్రబాబు, కౌన్సిలర్లు బాలిబోయిన రమేషు, భారతి, షంషీర, కల్పన, భాను, విజయమ్మ, నాయకులు ఎన్వి రత్నం, నరసరాజు, నరసింహులు, శ్రీహరి మొదలగువారు పాల్గొన్నారు. బడికి పోవాలన్నా గుడ్డలన్నీ కలిసి చేసుకుని పోతా. చిల్లకూరులోని వడ్డిపాళెం కాలనీలోకి వర్షపు నీరు చేరుకుంది. ఎడతెరిపి లేకుండా వర్షం కురియడంతో ఇళ్లల్లోకి చేరిన నీటిని మహిళలు తోడుకోవడం శివాబికి కనిపించింది. ముసలి దాన్ని షుగర్ పైజుండి వనకతా పిల్ల జల్ల అందరం గందరం గొళ్ళంగా ఉన్నాం సార్. బయట చూస్తే బయట నీళ్ళు, లోపల చూస్తే లోపల నీళ్ళు. నాలుగో వాటి మంద మమ్మల్ని పట్టించుకునే వాళ్ళే లేరు. మా ఈదులు చూస్తే ఇట్లున్నాయి, ఇళ్ళు చూస్తే అట్లున్నాయి. రోడ్డు లేదు, ఏమీ లేకుంటాం. మమ్మల్ని అసలు పట్టించుకోవట్లే సార్. మా నాయకులు ఎవరు పట్టించుకోవట్లే. మా బాధలు ఎందుకులే చెప్తే అట్లున్నాయి మా బాధలు. రెండు రోజులుగా కురిసిన వర్షానికి చిల్లకూరులోని పలు వీధుల్లో చెట్లు నేల కొరిగాయి. మరికొన్ని చోట ఇళ్లపై పడడంతో ప్రజలు భయాందోళన చెందారు. స్వచ్ఛందంగా చెట్లను అడ్డు తొలగించారు. Ha
చెప్పేసి వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు ప్రాంతంలో భారీ వర్షం, నేల కొరిగిన చెట్లు యంత్రం సాయంతో తొలగించేలా చర్యలు తీసుకున్న చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. చవటపాళెం ప్రాంతంలో చెరువుకు గండి పరిశీలించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. గూడూరు ప్రాంతంలో పొంగి ప్రవహించిన కాలువలు, నీట మునిగిన పొలాలు, నిలిచిపోయిన రాకపోకలు. భారీ వర్షాలతో జరిగిన నష్టంపై చర్చ. సబ్ కలెక్టర్ గిరీషాను కలిసిన చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్లీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.